ఆర్సీబీ బ్యాటర్ ఎల్లీస్ పెర్రీ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగింది డబ్ల్యూపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భాగంగా యూపీ వారియర్స్ తో సోమవారం జరిగిన మ్యాచ్ లో ఎల్లీస్ పెర్రీ కొట్టిన ఓ భారీ సిక్సర్ కు కార్ అద్దం పగిలింది ప్రమోషన్ లో భాగంగా టైటిల్ స్పాన్సర్ టాటా కంపెనీకి చెందిన పంచ్ కారు ను మైదానంలో ప్రదర్శనకు పెట్టారు ఎల్లీస్ పెర్రీ కొట్టిన భారీ సిక్సర్ నేరుగా టాటా పంచ్ కార్ విండోను బలంగా తాకింది దాంతో కార్ అద్దాలు పగిలిపోయాయి ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింటా ఇంటా వైరల్ గా మారింది టాటా పంచ్ కారు అద్దమే పగిలిందంటే ఎల్లిస్ పెర్రి ఎంత పవర్ఫుల్ షాట్ ఆడింది కామెంట్ చేస్తున్నారు దీప్తి శర్మ వేసిన పంతొమ్మిదవ ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది ఎలిస్ పెర్రీ ధాటికి ఎనభై మీటర్ల దూరంలో పడిన బంతి కార్ బద్దలు చేసింది ఈ మ్యాచ్ లో ఇరవై మూడు తేడాతో ఆర్సీబీ గెలుపొందింది ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఇరవై ఓవర్లలో మూడు వికెట్లకు నూట తొంభై ఎనిమిది పరుగులు చేసింది కెప్టెన్ స్మృతి మందానా ఎలీస్ పెర్రీ హాఫ్ సెంచరీలతో రాణించారు యూపీ బౌలర్లలో అంజలి శర్వానీ దీప్తి శర్మ సోఫీ ఎక్లెస్టోన్ తలో వికెట్ తీశారు అనంతరం లక్ష చేదనకు దిగిన యూపీ వారి నిర్ణిత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట డెబ్బై ఐదు పరుగులే చేసి ఓటమి పాలైంది కెప్టెన్ అలీసా హిలీ హాఫ్ సెంచరీతో రాణించగా దీప్తి శర్మ పూనం ఖేమ్నర్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు కానీ ఛేదించాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండటంతో ఒత్తిడికి గురై వికెట్ పారేసుకున్నారు ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో మూడో స్థానంలో చేరింది